हाय अंडी अंदर की नमस्ते वेलकम टू माय कैंडीज गार्डन ना पेर संध्या हार्वेस्टिंग अंडी कोनी हार्वेस्ट चेसुकुंदामु टमाटोस इंका वंकायलु रकरकाल उन्नाई एर्र मुनक्कायलु उंटाई कदा एर्र मुनक्कायलु अंडी मुनक्कायलु रेंडु रकालु उन्नाई मन दग्गर सो आ रेंडिटि डिफरेंस कूडा मीकु ई रोजु चूपिस्तानु ఇవైతే హైబ్రిడ్ టమాటో అండి ఇంకా లాస్ట్ కాపు అందుకే చిన్నగా అయిపోయినాయి చాలా పెద్ద సైజులో వస్తాయి ఎక్కువ ఎక్కువ కాస్తాయి అన్నమాట కిలో లాగా కాస్తాయి చెప్పాను కదా లాస్ట్ ఇయర్ అంతా ఒక 14 కిలోలు కాసింది ఒకటే మొక్క అలాంటి చెట్టు ఇది ఈసారి కూడా మనకు ఒక 3-4 కిలోల వరకు అయితే కాసింది టమాటాలు కూడా 3-4 రకాలు ఉన్నాయండి నాటు ఉన్నాయి హైబ్రిడ్ ఉన్నాయి ఇది వచ్చి మదనపల్లి టమాటో అండి ఇది ఎండింగ్ స్టోరీకి వచ్చింది మొక్క అంతా అయిపోయింది దీని సీజన్ सो इंका रेंडुन्नाई इदी तर्वात कोस्तानु इंका पंडवलेदु कदा सो इदी इंका चेरी टमाटोस अंडी चेरी टमाटोस अयिते इंकिदी अनस्टापबुल अन्नमाट वीटिनि एव्वरं आपलेमु अट्ला कास्तने उंटायि चूडंडि मल्ल पक्कन मोक्कलु एट्ला वच्चायो अवे पड अवे मोलुस्ता उंटायि मनं ओक एरुवु वेसुकुंटे सरिपोतुंदि बोलेडु अंटे बोलेडु कास्तायि इट्ला ओक 3-4 रकालु इंका किंद वच्चि जापानीज़ टमाटो आनी येलो पियर टमाटो आनी इंकोक 3-4 उन्नाई पैन ब्लैक टमाटो कूडा उंडिंदी मोन्न नेनु मोक्कंता पीकेसानु ब्लैक टमाटो दी इंका अयिपोयिंदन्नमाट मोत्तम एंडिपोयिंदी मल्ली मनं कोत्त मोक्कलु पेट्टुकोवालंटे कुंडील खाली अव्वाली कदा सो अंदुकोसमनी अवन्नी तीसेसानु इवी मूडु रकाल टमाटोलंडी नेनु इप्पुडु मुनक्कायलु हार्वेस्ट चेस्तानु इवे अंडी दादापु 3 फीट्ल पोडवु उंडे ఈ సారి కొంచెం 2.5 ఫీట్ల వరకు గాసాయి చాలా పొడవు ఉంటుంది కలర్ వచ్చి మనకి మెరూన్ కలర్ లో వస్తుందన్నమాట కనిపిస్తుంది కదా మీకు నేను ఇప్పుడు గ్రీన్ డి కూడా మన మొక్కకి కట్ చేసి నేను మీకు చూపిస్తాను చూడండి ఇవి డార్క్ కలర్ లో ఎలా ఉన్నాయి ఈ లైన్ మనకి డార్క్ మెరూన్ లో అంటే బ్లాకిష్ గా వస్తుందన్నమాట చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ చూస్తే సో నేను ఇప్పుడు మళ్ళీ మనకి గ్రీన్ ది కూడా కట్ చేసి చూపిస్తాను अड़ी चूसरा कदा ने दिन इपू वीडियो आफ् कटा वीडियो दीयर लेर सो अंदी चूँदी कंप्लीट ग्रीन का अंत इद कलर उ पक् पकन बटी चूं चूँगी दी डिफरस चूँगी कलर यह कलर सो इध मेरून कलर उन्मा इद वेरइटी सो इला मन दर टू टाइप आफ् ఇవి ఉన్నాయి ఇంకా మళ్ళీ దీంట్లో పొట్టిది పొడుగుది కూడా మన దగ్గర ఉన్నాయి అంటే రకరకాలుగా కాస్తుంది మునక్కాయ కూడా సైజుల వారీగా అనుకోండి ఇదైతే రంగు అయితే డిఫరెంట్ ఇంకా మల్బరీస్ అండి ఈ రోజు వీడియో పెట్టాలంటే అవ్వట్లేక కానీ మేమేతే రోజు మల్బరీ ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాం చూడండి ఇక్కడ ఉన్నాయి చూసారా మల్బరీ ఫ్రూట్స్ ఎట్లా గుత్తులు గుత్తులు కాస్తున్నాయో ఇవన్నీ బ్లాక్ అయితే బాగుంటాయి ఇక్కడ ఇదైతే బ్లాక్ అయింది తీసుకుందాము ओके इकड़ कूडा चूडी पैन एरोप्लेन साउंड मन वीडियो दीसापड़े अन्नी डिस्टर्बेंसेस वस्ताई सो चूसारा इला दी बोलेडुन्नाई वीडियो दीयडानिकि उंटे मंचि चक्कगा अन्नी कट चेस्तू चूपिंचेदान्नि मोन्न मा इंटिकि मा तम्मुडु पिल्ललु वस्ते कूडा ఇంకన్నీ కట్ చేసుకొని తిన్నారు కచ్చికాయలు కూడా తిన్నారు పిల్లలు అయితే వాళ్ళకి ఫుల్లగా అనిపించలేదో ఏమో తెలియదు మొత్తం కచ్చికాయలతో సహా మొత్తం కట్ చేసుకొని తిన్నారు ఇక్కడ పైన కూడా ఉన్నాయి చూసారా కనిపిస్తున్నాయా చీకటి చీకటిగా ఉందా మబ్బు పట్టేసిందండి మొత్తం ఎందుకో తెలియదు ఇప్పుడు 10 అవుతుంది యాక్చువల్ గా మార్నింగ్ ఇది పెద్దగా అయిపోయిందండి అంటే దీని హైట్ పోనివ్వలేదు మొత్తం బ్రాంచెస్ వచ్చేలాగా చేసాం అన్నమాట ప్రూనింగ్ లేకపోతే ఇది మొత్తం పైకి వెళ్ళిపోయింది అనుకోండి మనకు కోసుకోవడం కష్టం అవుతది సో దీని హైట్ ఎల్లకుండా ఎప్పటికప్పుడు ప్రూన్ చేస్తా ఉంటే ఇది ఇట్లా గుంపులాగా వచ్చేస్తది ఎక్కువ బ్రాంచెస్ వచ్చి మనకి ఎక్కువ కాపు కూడా ఇస్తది ఇది 365 డేస్ కాస్తది కాబట్టి మనకు ఫ్రూట్స్ రాగానే ప్రూన్ చేస్తే చూడండి మొన్న ఇటు కోసుకున్నామా మళ్ళీ ఇక్కడ పిందెలు ఇట్లా వచ్చాయి కనిపిస్తుంది కదా చూడండి ఎంత చక్కగా మళ్ళీ అంటే ఈ ఫ్రూట్స్ అయిపోయేసరికి అది మళ్ళీ అవి వచ్చేవరకు మళ్ళీ ప్రూన్ చేసి మళ్ళీ చిగుర్లు వచ్చి దాంట్లోంచి ఫ్రూట్స్ అనేవి వస్తాయి ఇట్లా దాని సైకిల్ ఉంటుంది కాబట్టి ఏ మొక్కకైనా అండి ప్రూనింగ్ చేస్తే ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి ఎక్కువ కాపు వస్తది ఇది వైట్ లాంగ్ బ్రింజల్ అండి చూడండి ఇది అయితే గుత్తులు గుత్తులు వస్తదండి బలే కాస్తది రెండు మొక్కలు ఉన్నా జాలి ఇది బోలెడు కాస్తది బజ్జీలకు అయితే సూపర్ గా ఉంటదండి శనగపిండిలో ముంచి వేసుకుంటాం కదా బజ్జీలు వాటికైతే బ్రహ్మాండంగా ఉంటది
కంపల్సరీగా ఈ మొక్క అయితే ఒక్కటి పెట్టుకోండి, ఒక్కటి కొంచెం పెద్ద కుండీలో పెట్టుకుంటే ఒక్కటి కూడా సరిపోతుంది. చూడండి ఎన్ని పిందెలు ఎన్ని ఉన్నాయో. ఈ దీంట్లో కొంచెం అంటే రోగాలు నేను మామూలు మన వంకాయకు వచ్చే పుచ్చుల కంటే దీంట్లో కొంచెం తక్కువే అండి, అదైతే నేను అబ్జర్వ్ చేశాను. సుకసా ఇది కూడా 2 ఇయర్స్ వరకు ఉంటుంది, ఇది లాస్ట్ ఇయర్ మొక్క. కట్ చేస్తే ప్రూన్ చేస్తే మళ్ళీ వచ్చింది అనమాట, ఎంత చక్కగా వచ్చింది చూడండి. సో ఎండాకాలం ఎక్కువగా వస్తుంది వంకాయ, వంకాయ కానీ కాకర కానీ. సో అలాంటి మొక్కలు మనం ఇప్పుడు పెట్టుకోవచ్చండి. వంకాయ అయితే సంవత్సరం మొత్తం పెట్టుకోవచ్చు. ఇదైతే నేను 100 రూపీస్ టబ్లో పెట్టాను. ఇంక ఇదెంత తోటకూర ఉంది చూసారా, అది నేనంతా వేయలేదండి, అది ఇంకా ఎప్పటికెప్పుడు పడి అదే మొలుస్తుంది. ఇంకా దీన్ని కూడా ఒకరోజు హార్వెస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంకా బెండకాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఆలోచిస్తున్నాను అనమాట, ఎక్కడో ఆలోచిస్తున్నాను. చూడండి ఇక్కడ బెండకాయలు ఉన్నాయి, డబల్ కలర్ బెండ. మొత్తం వీటిని ప్రూన్ చేశాను చూడండి, మొత్తం మొక్కల్ని బెండాలని కూడా ప్రూన్ చేశాను. సో ఇంకా సైడ్ నుంచి వస్తున్నాయి అన్నమాట మనకి బెండకాయలు, చూడండి ఇవన్నీ సైడ్ నుంచి వస్తున్నాయి. అయితే ఇంక ఈసారి బలంగా రావండి, ఎందుకంటే ఇది సంవత్సరం అయిపోయింది మొక్క. సో చిన్న చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే కనీసం పులుసులో కన్నా పనికొస్తాయి, లేకపోతే ఇవి కూడా ముదిరిపోయి పనికి రాకుండా అయిపోతాయండి. డబల్ కలర్ బెండ సంవత్సరం మొక్క అండి, బెండ సంవత్సరం ఉండదు యాక్చువల్గా, కానీ ఇవి ఉన్నాయి బాగానే. ఎందుకో తీసేయాలి అనిపించక ప్రూన్ చేశాను, పైన కట్ చేశాను. కట్ చేస్తే సైడ్ నుంచి కొమ్మలు వచ్చి వాటికి చూసారా పూత కాత అనేది స్టార్ట్ అయింది. సో ఈ డబల్ కలర్ బెండతో ఇది లాభం అండి, బోల్డ్ కాస్తాయి. ఇంకా చాలా ఒక్కొక్క కాయే మనకి 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. సో చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ కూడా. ఇంక ఇది పన్నీర్ రోజ్ అండి, ఈ మధ్యకాలంలో పూయలేదు, మళ్ళీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. బోలెడు పూస్తాయి, పూస్తే మటుకు చాలా వస్తాయి, మంచి స్మెల్ వస్తుంది. చిట్టి కాకర అండి, కోస్తే కానీ కనబడదు, అట్లా ఉంటుంది అన్నమాట దీని స్టోరీ. చూసిరా ఎట్లా ఉంది, ఇంకా ఉన్నాయి కోస్తా అండి. ఇక్కడ గులాబీ చెట్టు ఉండి మనకి అంత అటు వెళ్తే మొత్తం అంతా డ్రెస్సుకు పట్టడం గీరకపోవటం అవుతుంది. ఒక 5-6 చూశాను మార్నింగ్, ఇక్కడ ఒకటి ఉంది చూసారు, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది మార్నింగ్ చూశాను అనమాట. సో మీకు ఈరోజు వీడియో పెడదామని చెప్పి కొయ్యలేదు, లేకపోతే రోజు కొన్ని కోసుకొని. కూరగాయలు అయితే దాదాపుగా బయట కొనడం బంద్ అండి, ఆలు ఉల్లిపాయలు ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు అయితే కొనాల్సి వస్తుంది. పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఆయట్లేవు. ఈ బ్లాక్ మిర్చి అవి ఏమో విత్తనాలకు ఉంచుకోవాల్సి వస్తుంది కాబట్టి అవి కూడా ఎక్కువ గాయట్లేవు, ఒక్కొక్క మొక్కే ఉంది కాబట్టి ఇంట్లోకి సరిపోయేని గాయట్లేవు. సో అందుకని కొన్ని కొనుక్కురావాల్సి వస్తుంది. చూసారా చిట్టి కాకర, పసుపు అయితే హార్వెస్టింగ్కి వచ్చిందండి. దీన్ని అంతా తీసి హార్వెస్ట్ చేయాలి, నాకు ఒక మనిషి హెల్ప్ కావాలి. మా పాపకి ఫ్రీ ఉన్నప్పుడు చూసి ఇది మొత్తం హార్వెస్ట్ చేస్తాను, దాన్ని కూడా మీకు కంపల్సరీగా వీడియో పెడతాను. అసలు ఎంత వచ్చిందో చూడాలని చాలా క్యూరియస్గా ఉంది. ఈ కుండీలో అయితే అంటే చెట్టు అయితే పెద్దగా బోలెడంత అయినట్టు అనిపించింది, మరి కింద నుంచి దుంపలు ఏం ఊరాయో తెలియదు, అదైతే చూసుకోవాలి. ఇంక ఇదంతా ఈరోజు మొత్తం తీసేస్తున్నానండి, ఇంకా విత్తనాలు ఒకటి తీసి పక్కన పెట్టుకొని ఇదంతా క్లీన్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ పాలకూర లేకపోతే మళ్ళీ వదిలేస్తే మనకి ఇచ్చుక కూరే మొలుస్తుంది, ఎందుకంటే బోల్డ్ అన్ని విత్తనాలు ఇక్కడిక్కడే పడిపోయాయి కాబట్టి. మళ్ళీ ఏం వేయక్కర్లేదు, వాటర్ వేస్తే చాలు, మళ్ళీ అవి వస్తాయి మనకి. ఈ కుండీలో పాలకూర అండి, దీన్ని ఇంకా ముదిరిపోతుంది అసలు. కాకపోతే మన చెట్లకు వచ్చింది ఏమవుతుందంటే ముదిరిపోయినా కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఈ స్ట్రాబెర్రీస్ అయిపోయినట్టున్నాయండి, ఇంకా కాయటం లేదు, అప్పుడప్పుడు వస్తే తినేదాన్ని లేవు. ఎవరు వస్తే వాళ్ళు ఎతకటమే అదే పని. ఇంకా ఇక్కడ ఉన్నాయి, ఇంకా వస్తాయేమో మేబీ చూడాలి. ఈ నిమ్మ చెట్టుకు ఒక్క నిమ్మకాయ వచ్చింది, ఎట్లాగూ పడిపోతుంది మనం చూడకపోతే. సో కోసుకున్నాను. ఇంకా దీనికి ఇంకా మళ్ళీ పూత మొన్న మొన్నే వచ్చింది, మొత్తం రాలిపోయినట్టుందండి చూడాలి. ఇదైతే సంవత్సరం మొత్తం కాస్తుంది మొక్క, చిన్నదైనా కూడా ఈసారి అయితే 60-70 కాయలు వచ్చాయి. ఇంక ఇక్కడున్న మల్బరీ చూడండి, అన్ని చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, నేను ఇప్పుడే గమనించాను. సో వెళ్ళి తర్వాత కోస్తానండి, కాస్త టైం తీసుకొని కోస్తాను వాటిని. ఇంకా క్లీన్ చేయాల్సింది అయితే కొంచెం ఉంది పని అయితే. ఇంకా బుడ్డి కరివేపాకు, చిన్న కరివేపాకు, మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుందండి. నేను ఇంకా మొక్క పోయింది అనుకున్నా యాక్చువల్గా, మొత్తం అంతా కట్ చేసి పెట్టేశాను, మళ్ళీ అదే దాంట్లోంచి వచ్చింది చక్కగా, మళ్ళీ చిగురు వచ్చేసింది. పూత కూడా పూస్తుంది చూసారా, ఇంకా పూత అయితే నేను కట్ చేస్తున్నాను అనమాట. ఈ పూత వస్తే ఇంకెదగదంటారు కదా మొక్క, అందుకని ఈ పూతను అయితే నేను కట్ చేస్తున్నాను. సో కుండీలో అయినా మనకి ఇంటికి సరిపోయేంత కరివేపాకు వస్తుందండి.
సో కంపల్సరీగా కరివేపాకు మొక్కకి నేలే అవసరం లేదు. చూడండి ఇది పెరుగు బకెట్. ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి 50 రూపాయలు, అంటే అప్పుడు 50 రూపాయలు పెట్టి కొన్నాను, ఇప్పుడు ఎంతుందో తెలీదు. ఆ దాంట్లోంచే 4 ఇయర్స్ నుంచి అయితే హార్వెస్ట్ చేసుకుంటా ఉన్నాము. సో ఏ అనుమానం లేకుండా చక్కగా మనము ఇదైతే కుండీలో పెట్టుకొని రోజువారీ అవసరాలు తీసుకోవచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.